మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా బస్వాపూర్ నుండి బైక్ ర్యాలీ కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా రోడ్ షోలో రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు కట్టించుకోవడానికి ఇస్తామని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లం కూడా వాడుకోవచ్చని, ఎక్సైజ్ దాడులు ఉండవని అన్నారు. రైతులకు 5 లక్షల బీమా ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు జరిగిన చోటే నేడు డబ్బులతో కొని మీకు ఇల్లు కట్టిస్తానని అన్నారు. 1000 రూపాయలు ఉన్న పింఛన్ 2000 చేస్తామని, ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎదురులేని 50,000 మెజారిటీతో గెలిపించాలని ఈ సమావేశంలో అందరితో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ కు ఓటు వేసి షబ్బీర్ అలీ 30 సంవత్సరాల క్రితం మంత్రి పదవి చేసిన ఘనత షబ్బీర్ అలీ అని, నిజాం సాగర్ చౌరస్తాలో ఇల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, వచ్చే ఎలక్షన్ లో షబ్బీర్ అలీని గెలిపించుకునే బాధ్యత మీ అందరికీ ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రుణపడి ఉంటామని, కేసీఆర్ చేసింది ఏమీ లేదని, గొర్రెలు బర్రెలు తప్ప వేరే కార్యక్రమాలు ఏమీ లేవని ఆయన ఎద్దేవా చేశారు. మసీద్ మీద, మందిరం మీద, చర్చ్ మీద, నమ్మకమైన మన తల్లిదండ్రుల మీద ఒట్టేసినట్టేనా 50,000 ఓట్లతో కామారెడ్డిలో షబ్బీర్ బైని ఎమ్మెల్యేగా గెలిపించాలి. గెలిపిస్తారా 50,000 ఓట్లతో షబ్బీర్ బైని గెలిపించి మీరు వంపుంది అయితే షబ్బీర్ బై నెంబర్ 1 అవుతాడు, లేకపోతే నెంబర్ 2 ప్రభుత్వంలో చేపించే బాధ్యత నాది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ షబ్బీర్ అన్న గెలిచి మినిస్టర్ అయి తెలంగాణ ఇవాళ కామారెడ్డి ప్రజల కష్టాలు కన్నీళ్లు అన్ని తీర్చేటువంటి పరిస్థితి ఉంటది కనుక మన అందరం ఆలోచించి మీరు అవన్నా వేస్తారు కాదన్నా వేస్తారు ఓట్లు, కానీ ప్రజల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్క మనసు 100 ఓట్లు ప్రజల మధ్య పోయి వాళ్ళు చైతన్యవంతం చేసి ఎవరన్నా ఆశ పెట్టినా గొర్రెలిస్తామన్నా మేకలిస్తామన్నా ఇంకేమన్నా చెప్పినా ఎవరేమిచ్చినా ఒకటే చెప్పాలి ప్రజలకు, తల్లి ఎవరిచ్చినా తీసుకుందాం, చెయ్యి గుర్తుకు ఓటేసి షబ్బీర్ రుణం మళ్ళీ తీసుకున్నారు. అవి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షబ్బీర్ రుణం వచ్చినాక మనందరి పక్కల్లో వెలువేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తాను. ఎవరో ఇవి నీకు పైఖానాలు కూర్చున్నప్పుడు తుపాకీతో కూర్చుడు, ఆడు కూడా తుపాకీ బ్లడ్ ప్రూఫ్. ఎవరు డబ్బులు మీ నాకు కాదు, ఎవరు మీ సొమ్ము మీ కుటుంబం ఒక సంపాదించింది తప్ప ఇలా ఎవరికి వచ్చింది? మీ ఇంటికి ఒక కళ్ళు ఎవరికైనా వచ్చిందా? కేసీఆర్ ఇంట్లో 6 ఫ్యామిలీలు ఉన్నాయి, 6 కుటుంబాలు ఉన్నాయి. మిత్రులారా, ఇంకా చాలా విషయాలు మాట్లాడుంది కానీ ఇలా రేవంత్ రెడ్డికి కానీ మా జగ్గారెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు జైలు పాలు చేయాలని ఎన్ని కుట్రలు చేస్తే ఏమీ దొరకలేదు. ఢిల్లీకి పోతుంది మీ నాయన, ఎందుకు పోతాడు రవై ఢిల్లీకి? నిన్న మొన్న సంచులు అయి 3 దినాలు చేసుకుంటే ఒక ఎలక పిల్ల కూడా దొరకలేదు రేవంత్ రెడ్డికి. ఇంకా మోదీ గారి దగ్గరికి మోదీ సార్ బచావ్ జైలు పెట్టాలి అదే జైల్లో భయపడేది కాదు, కాంగ్రెస్ పుట్టింది జైల్లో. కడి ఉండవు ఎన్ని దినాలు దమ్ము ఉంటే అన్ని దినాలు జైల్లో అయ్యి నేను జైలు పుట్టింది కాదు, మా ప్రజలు బాగుండాలా. కేసీఆర్ గారు పోయి ఎందుకు రావు ఎడిసినావు, ఎన్టీ రామారావు కొడుకు పర్వాలేదు కానీ ఈ వ్యక్తి సోనియా గాంధీ తెలంగాణ ఏకనే మొదటి వ్యక్తిగా ఉన్నారు ఎంపీగా. నేను రాజీనామా చేస్తా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ పార్లమెంట్ లో నేను ఉండా అని రాజీనామా చేసి పోయిన తెలంగాణ ద్రోహి దగ్గర పోయి ఒక్క గంట లోపలే 400 గజాల స్థూపం గురించి ఆయన మెమోరియల్ కి 10 కోట్లు ఇచ్చినారు. కానీ 1200 తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేస్తారు, దాంట్లో ఒక కిస్సయ్య కూడా ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా
ఇల్లు గాని భూములు గాని స్థలం గాని ఏ ఒక్క అమరం వీళ్ళకు వచ్చిందా? స్థూపం పట్టిందా? ఎందుకు రాలేదు? రావు. వాళ్ళ శవాలు తీసుకుపోయినందుకు అంబులెన్స్ లేదు. వాళ్ళ శవాలకు వాళ్ళ కొడుకులు దుబాయ్ కి వెళ్లి వచ్చే వరకు వాళ్ళ కుటుంబ వ్యక్తులు అయ్యో ఆపండి, ఆపాలంటే శవంలో వాసన వస్తుంది. పెట్టెలు ఐస్ బాక్స్ ఇవ్వమంటే ఇవ్వకుంటే ఉన్కలో పెట్టి ఐస్ పెట్టి ఆ శవాలని కాపాడుకొని వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఆ శవయాత్ర జరిగిందంటే సిగ్గు లేదు కేసీఆర్ నీ ప్రభుత్వానికి. నా తెలంగాణ బిడ్డలకు ఎంత చిన్న చూపు చూస్తున్నావు. ఆంధ్రాలో చనిపోతే వాళ్ళకేమో ఒక గంట లోపల భూమి అలాట్మెంట్ అయితేది, కోట్ల రూపాయలు అలాట్మెంట్ అయితేది. మాధవ అమర్ర వీళ్ళకి ఎలాంటిది కాదు. మన ఇక్కడనే ఉన్న మాసాయిపేటలో ఒక ట్రైన్ తో